అడుగడుగున అన్నదాతకు కష్టాలు మిగులుతున్నాయి. సకాలంలో వర్షాలు పడకపోతే పంటలు ఎండిపోవడం ఒకవంతు అయితే కాలువల ఆధునీకరణ పనులు చేపట్టక ఇరిగేషన్ అధికారులు సరైన సమయానికి కాలువలో కనీసం స్కిల్ట్ తొలగించే పనులు చేపట్టకపోవడం వల్ల కొద్దిపాటి వర్షాలు పడితేనే పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో గల నల్లల తమ్మయ్య చెరువు ఆయకట్టు సుమారు 700 ఎకరాలు. దీనికి సంబంధించిన ప్రధాన కాలువ కండి కాలువ. ప్రతి సంవత్సరం ఈ చెరువు కింద పల్లపు పొలాలు రైతులకు పనులు పూర్తి చేసిన తర్వాత మునిగిపోవడం పరిపాటిగా మారింది. రైతులు పెట్టుబడులు కోల్పోయే విధంగా 2-3 సార్లు ఈ కాలంలో మునిగిపోవడం వల్ల రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్న కాలువ ఆధునీకరణ చేపట్టకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తుందని వారు వాపోతున్నారు. చాలా చోట్ల కండి కాలువ ఆక్రమణలకు గురైందని తక్షణమే అధికారులు అక్రమాలను తొలగించి కాలువల ఆధునీకరణ పనులు చేపడితే ఈ ప్రాంత రైతులకు మేలు చేసిన వారవుతారని పలువురు కోరుతున్నారు. నల్లతమ్మే చెరువు కింద మాకు పొలం ఉంది. ఈ పొలంలోంచి మురుగునీరు బయటకు పోయి వనరు సరైన మార్గం లేక పొలం మేము అన్ని పనులు చేసిన తర్వాత మునిగిపోతుంది. ఎండాకాలం ఈ కంటికాలం ఆధునీకరణ పనులు చేయడం ద్వారా మాకు ఈ మురుగుకాలం మురుగు నీరు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది మాకు చేయక సార్వ పంట నీటికి ముంపైపోతుంది. దీని ఈ మురుగు నీరు పోవడానికి అధికారులు దీన్ని వేసవికాలంలో కనీసం ఏదో సిఫ్ట్ అది తీస్తే మాకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. ఎర్రవారం ఏమి ఈ నల్లదమ్మే చెరువు కింద ఏదో 2 ఎకరాలు భూమి చేసుకుంటున్నాం. ఈ చెరువు కింద మొత్తం మీద వర్షాకాలం వచ్చేసరికి కాలంలో ఏమి తవ్వుతా లేదండి. తవ్వక ఈ మొత్తం అన్నీ మునిగిపోతుంది సార్. మా బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదండి. కథ అధికారులు పట్టించుకుంటే మా బాధ కథ ఆలకించి కాలంలో పెడితే కథ ఏదో మీ వల్ల